తిరుపతి 17 డివిజన్లోని గోపాలరాజు కాలనీ, దాసరిమఠం, ఎల్లపరెడ్డి క్వార్టర్స్, ఎస్బీఐ కాలనీ, పళని థియేటర్ రోడ్ పరిసరాల్లో కమిషనర్ బుధవారం ఉదయం పర్యటించారు. డివిజన్లోని ప్రజలను పలకరిస్తూ చెత్త సేకరణకు మున్సిపల్ సిబ్బంది క్రమం తప్పకుండా వస్తున్నారని అడగడంతో పాటు ప్రజలంతా చెత్తను కలిపి ఇవ్వకుండా తడి పొడి చెత్తగా విడివిడిగా ఇవ్వాలన్నారు. కాలువలో చెత్త వేయరాదని కోరుతూ ప్రతిరోజు మీ ఇంటి వద్దకు వచ్చే శానిటేషన్ సిబ్బందికి చెత్తను అందివ్వాలన్నారు. ప్రధాన కాలువల్లో సిల్ట్ తీయించాలని, రాయల్ నగర్ రోడ్లో కాలువలు పాడైపోయిన స్థితి చూసి రిపేర్ చేసేందుకు అంచనాలు తయారు చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోపాలరాజు కాలనీ వద్ద అండర్ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్న విషయాన్ని పరిశీలిస్తూ వెంటనే క్లీన్ చేయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సచివాలయ సిబ్బందికి సూచనలు చేస్తూ శానిటేషన్ సక్రమంగా ఉండేలా చూడాలని, యూజర్ ఛార్జీలు సేకరించాలని కమిషనర్ హరిత తెలిపారు.